राष्ट्र मत्स्यशाख चैर्मन कोंडूर अनिल बाबू अरेस्ट चेयरानी राष्ट्र माल महानाडु अध्यक्षुलु दासर शिवाजी पेर्कोन्नारु। कोंडूर अनिल बाबू पदवी तोगनी दलित मैनर बालिक पै सेक्स राकेट निंदितुललो कोंडूर अनिल बाबू ओकरनि विमर्शिंचारु। రాష్ట్రంలో గత వారం రోజులుగా పెను సంచలనం రేపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, ముఖ్యంగా ఈ అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫ్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబును అరెస్ట్ చేసి ఆయనను పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు దాసరి శివాజీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు వెంకీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నా ఇప్పుడు జీవియుడు నా పేరు దాసరి శివాజీ. నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, గత వారం రోజుల నుంచి సంచలనమైనటువంటి ఒక దళిత మైనర్ బాలికని వ్యభిచార కుటుంబంలోకి దించినటువంటి, సెక్స్ ర్యాకెట్లోకి దించి ఆ చిన్నబిడ్డని మైనర్ బాలికని మానసికంగా అత్యాచారం చేసి శారీరకంగా అత్యాచారం చేసి హింసించినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. దానికి నిదర్శనంగా ఎవరైతే గుంటూరు జిల్లాలో జరిగినటువంటి అరండాలపేట జరిగినటువంటి ఒక మైనర్ బాలికని బాగలేక కరోనా వస్తే ఆ బిడ్డ హాస్పిటల్లో పోవడం జరిగింది. అక్కడ స్వర్ణకుమార్ అనేటటువంటి ఒక ఆమె పరిచయమై నీకు మంచి వైద్యం ఇప్పిస్తాను, నీ జబ్బు నయమైనట్టు చేస్తానని ఆ బిడ్డకి మాయ మాటలు చెప్పి అలాగే వాళ్ళ తండ్రికి కూడా చెప్పి ఆ బిడ్డని మైనర్ బాలికైనటువంటి ఆ బిడ్డను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఈ స్వర్ణకుమారి అనేటటువంటి మహిళ గతంలో ఎన్నో సెక్స్ ర్యాకెట్లు ఎన్నో కేసుల్లో ఉంది. ఆమె మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడైనటువంటి మోపదేవి వెంకటరమణ గారి ముఖ్య అనుచరుడైనటువంటి అన్నా భూశంకర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఈ అమ్మాయి పరిచయం చేయడం. ఈ శంకర్ రెడ్డి కూడా గతంలో ఈ భూశంకర్ రెడ్డి అని అతను కూడా గతంలో ఎన్నో సెక్స్ ర్యాకెట్లలో ఉండి పలు కేసులు ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఇతను ఈ అమ్మాయి గుంటూరు, అలాగే ప్రకాశం, అలాగే ఒంగోలు, అలాగే చివరికి నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఇప్పటి మత్స్యకార సంఘం కోఆపరేటివ్ సంఘం అధ్యక్షుడైనటువంటి గుంటూరు అనిల్బాబు గెస్ట్ హౌస్లో, అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల అక్కడ ఉన్న ఇళ్లలో ఆ అమ్మాయిని దాచిపెట్టి కొంతమంది దాదాపుగా 30-35 మంది యువకులతో శారీరకంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని భయంకరంగా చిత్రహింసలు చేసి పెట్టడం వల్ల ఆ అమ్మాయి అనారోగ్యం కోరడం జరిగింది. అయితే ఈ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని తన తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి దేవరపల్లి కిరణ్ ఆ బాధితురాలు కూడా మైనర్ బాలిక అప్పుడు మేము పేరు చెప్పకూడదు, ఆ బాధితురాలు ఇద్దరు కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి విక్రమప్రసాద్ దగ్గరికి వెళ్ళడం, వెంటనే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఆ అమ్మాయి వాంగ్మూలం అంతా న్యాయమూర్తి గారు సేకరించి ఎవరైతే ఆ అమ్మాయిని శారీరకంగా కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి మానభంగం చేశారో వారి మీద కేసు నమోదు చేయబడి ఇవ్వనట్లు ఎస్పీ గారు కమిషన్ చైర్మన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికీ సుమారు 36 మందిని అరెస్ట్ చేశారు. మేము డిమాండ్ చేసేది ఒకటే అంశం, మొట్టమొదటి ఆ అమ్మాయిని విభిచార కుటుంబం దించినటువంటి కన్నా భూశంకర్ రెడ్డి అధికార పార్టీకి చెందినటువంటి గుంటూరు జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘం చైర్మన్ అయినటువంటి ఆఫ్కాప్ చైర్మన్ అయినటువంటి కొండూరు అనిల్ నెల్లూరు జిల్లా చెందినటువంటి వ్యక్తి, అతని గెస్ట్ హౌస్ లో అతని ఇళ్లలో ఆ అమ్మాయిని మానసికంగా అత్యాచారం చేశారు, ఆ అమ్మాయిని చిత్రహింసలు పాలు చేశారు. కాబట్టి మా మొట్టమొదటి డిమాండ్ మీరు ఎవరైనా చర్చలు కాదు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళిత పిల్లల మీద, ఎస్సీ పిల్లల మీద, మైనర్ బాలికైనటువంటి ఇలాంటి సంఘటన చేసినటువంటి వ్యక్తి మీద మీరు మొట్టమొదటి ఏమని ముద్దాయిగా కొండూరు అనిల్ బాబును చేర్చాలి, అలాగే అతని మత్స్యకార సంఘం నుంచి అతని పదం తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు ముఖ్యమైన విషయం మేము తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏం చేస్తుంది? మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, మీరు దళితులైతేనే రారా? మీరు ఎస్సీ ఎస్టీలకు రారా? మీరు కేవలం అగ్రవర్ణాలకు లేదా గుర్తు పార్టీలకు మీరు బొమ్మ కాస్తారా? మీరు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉండి ఎన్ని కేసులు మీరు మహిళల పట్ల, ఇలాంటి మైనర్ బాలికల పట్ల, ఇలాంటి అత్యాచారాలు చేసిన వారి పట్ల మీరు కేసు నమోదు చేయించారు, మీరు బహిరంగ తెలియపరచారా? లేకపోతే మీరు నిర్దాక్షిణ్యంగా ఈ రోజే మీరు బహిరంగంగా మీరు మీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోండి అని మేము డిమాండ్ చేస్తూ
ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టంని విరివిరిగా కాకుండా అలాగే ఆఎంఐ మీద ఫోక్సో చట్టం కింద అలాగే ఆఎంఐ మీద కిడ్నాప్ కేసు కింద ఆ బాధితులకు న్యాయం చేయాలని మానవ మహారాణ మరియు దళిత ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.